ఇటీవల ఒక చిన్న వివాదం, అంటే మీకు సంబంధం లేదు కానివ్వండి, నారాయణ గారు ఏదో తిరుమల వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నారు. సో దాని మీద ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ బాగా ప్రచారం జరుగుతుంది. ఆయన కమ్యూనిస్ట్ అయి ఉండి దేవుడిని దర్శనం చేసుకొని దేవుడి పట్ల నమ్మకం ప్రకటించారు అనేటువంటిది. దానికి అంటే నాకు తెలిసి ఒకప్పుడు ఎస్ఏ డాంగే గారు కూడా, శ్రీపాద అమృత డాంగే, ఆయన కూడా ఒక దశలో భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు అనేటువంటిది వచ్చింది. అది మీకు మీకు కూడా తెలిసి ఉండొచ్చు. అంటే దానికి మీ సమాధానం ఏంటి? నారాయణ గారు వ్యక్తిగతంగా పోయాడు, ఆయన కూడా చెప్పాడు కదా, నేను అంతకుముందు భక్తుడిని, తర్వాత నేను ఏఐఎస్ఎఫ్లో చేరి పార్టీలో చేరిన తర్వాత నేను గుడికి పోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో నా భార్య వస్తే నేను పోయినాను అన్నాడు. అది అది అదొక పెద్ద సిద్ధాంతపరమైన వివాదం అయితే కాదు. ఇప్పుడు మన ఉదాహరణకి మచిలీపట్నం దగ్గర పోర్టు భూములు సేకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర 4 రోజులు జరిగింది. మొదటి రోజు నేను పోతే మొదటి రోజు ప్రారంభమని గుడి దగ్గర ప్రారంభించాలి, టెంకాయ కొట్టాలని పేరుని నాని అక్కడ ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకుని పోయాడు. మేము దేవుడు లేడు కాదు, మేము దూరం ఉంటామని అనేక కాదు, అది ఉద్యమ రూపంలో నలుగురు కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా టెంకాయ కొట్టమంటే అలా టెంకాయ కొట్టే ప్రారంభం చేశాము. దాన్ని బట్టి ఒక నిర్ధారణ ఇవ్వలేదు. ఆయన హేతువాదిగా ఆయన ఉన్నాడు, నేను హేతువాదినే, నేను ఇన్నాళ్ళు పోలేదు, పోయి వచ్చినాడు. అందరూ ఇంకోటి, ఇప్పుడు నేను ఇట్లా మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఒకటి అడుగుతా అన్న, ఎలక్షన్లో పోటీ చేస్తాము, పోటీ చేసినప్పుడు మసీద్ దగ్గర పోతాం, మసీద్ దగ్గర ఓట్లు అడిగకపోతే వాళ్ళు ఏమంటారంటే ఒక కర్చీఫ్ వేసుకొని ఇది చేసి ఏమంటారు, మనం కర్చీఫ్ వేసుకొని ఆడ కూర్చుంటాం మేము కూడా ఒక నిమిషం, అంటే మేమంతా ముస్లిం కన్వర్ట్ అయినట్లున, కానీ వారి యొక్క మత విశ్వాసాన్ని మేము రెస్పెక్ట్ చేసినట్లు. ఇప్పుడు మనము చర్చికి పోతాము, అందరూ ప్రశాంతంగా నిలబడాలంటే అందరూ నిలబడతాము, నేను క్రిస్టియన్ కాదు కాబట్టి నేను నిలబడినని అనము కదా. ఇది అంతే, ఆయన గుడికి పోయాడు, ఆయన పోదామంటే లోపల పోయాడు. వ్యక్తిగత విశ్వాసాలు వేరు, పార్టీ, ఈవెన్ మా పార్టీలో వ్యక్తిగతంగా మా దేవుడిని నమ్మే వాళ్ళు కూడా మా పార్టీలో ఉండొచ్చు. అది ఎవరు తెలియని తరంతో కొంతమంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి విశ్వసించని వారే కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారనే కరెక్ట్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో దేవుణ్ణి విశ్వసించేవారు కూడా ఉండొచ్చు. నారాయణ గారు ఏమంటే లీడర్ కదా, లీడరే పోయినాడే అనేది అది మన వాళ్ళు సోషల్ మీడియాలో ఇది చేశారు. అదేమి ఆయన పెద్ద దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కాదు. సో సార్ మీరు చెప్పండి, 1999లో మీరు 1994 నుంచి 1999 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మళ్ళీ మీరు ఎందుకు పోటీ చేయలేదు? ఇలా మళ్ళీ నేను చేశాను, 1999లో చేసి ఓడిపోయాము, తర్వాత 2009లో కూడా చేశాము. ఈసారి నేను ఆలూరులో చేశాను. యాక్చువల్గా ఆలూరు దగ్గర మా నేటివ్ ప్లేస్ మలగవల్లి, మా విలేజ్లో నాకంటే ముందు 4 ఎమ్మెల్యేలు అయ్యారు, నేను 5th మెంబర్ని మా సొంత విలేజ్ నుంచి నేను. కాబట్టి అది అంతకుముందు రిజర్వ్డ్ సీటుగా ఉండింది, మొన్న జనరల్ సీట్ అయితే నేను అప్పుడు 2009లో పోటీ చేశాను, 2014లో పోటీ చేయలే. 2014లో నేను ఎక్కడ పోటీ చేయమంటే మీరు చేస్తారు, లేకపోతే మీ మా ఇష్టం, మాకు ఇష్టమన్నా కూడా పార్టీ నిర్ణయించాల్సిందే, పార్టీ ఆదేశిస్తే అంతే. పార్టీ నిర్ణయించిన వారే బీఫార్మ్ ఇస్తారు, వారే పోటీ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నేను నాకు ఇష్టం ఉంది కాబట్టి పోటీ చేస్తానంటే అట్టే ఉండదు. అట్లని చెప్పి నాకు ఇష్టం లేదు అని అనడానికి కూడా ఉండదు. పార్టీ నిర్ణయం ప్రకారం ఎవరైనా పోటీ చేయాల్సిందే, దానికి నిలబడి ఎన్నికల్లో ప్రచారం చేయాలి.